హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, మనము ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు గాను ప్రతిరోజు కూడా జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే చూస్తున్నామండి. సో ఈరోజు కూడా అదేవిధంగా ముఖ్యమైనటువంటి జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే చూడబోతున్నాము. సో ఓన్లీ హైకోర్టు ఉద్యోగాలకే కాకుండా అన్నిటికీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. సో క్లాస్ అయిపోయిన వెంటనే పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మరి లేట్ ఎందుకు? లేట్ చేయకుండా కంప్లీట్ వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి, డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి, అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతోపాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1, తుఫాను భూమి మీదకు చేరే సమయంలో సముద్రపు నీరు ఒక్కసారిగా భూమి మీదకు చేరడాన్ని ఏమంటారు? ఆన్సర్, టైఫూన్లు అంటారండి, టైఫూన్లు. ఓకే, భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తే అధిక ప్రమాదము కలుగును? రాత్రి సమయంలో అండి. ఓకేనా? తుఫాను హెచ్చరిక వ్యవస్థ మొదటి హెచ్చరికను ఎన్ని గంటల ముందు చేరవేయును? 48 అవర్స్. భారతదేశ భూభాగము ఎంత శాతం తుఫాన్లను గురి అగుచున్నది? 12%. తుఫాన్లకు గల కారణమైన వేడి అయిన సముద్ర ఉష్ణోగ్రతలు, ఎక్కువ సాపేక్ష సాంద్రత వాతావరణము, అనిశ్చితి, ఇవన్నీ కూడా తుఫాన్లకు గల కారణంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, తుఫాన్లలో ఏ పీడనము ఉంటుంది? తుఫాన్లలో అల్పపీడనము ఉంటుంది. నెక్స్ట్, ఇందులో కూడా 50 క్వశ్చన్స్ ఉంటాయండి. నెక్స్ట్, అత్యంత ప్రభావవంతమైన తుఫాను యందు గాలివేగం ఎంత? 300 కిలోమీటర్లు ప్రతి గంటకి. నెక్స్ట్ 1, అత్యధిక స్వచ్ఛమైన నీరు ఉండు ప్రాంతము, మంచు కొండలు మరియు చరియలు. దివిసీమకు భారీ నష్టం కలిగించిన తుఫాను సంభవించిన సంవత్సరము ఏ సంవత్సరం అండి? 1977. నెక్స్ట్, భూమితో సమాన భ్రమణం కలిగి ఉన్న గ్రహము, అంగారకుడు. నెక్స్ట్, తెలంగాణలో సమగర జలపాతంగా పిలువబడే జలపాతము ఏ జిల్లాలో ఉంది? ఎక్కడంది? ఖమ్మంలో ఉంది. భారతదేశంలో చమురు నిల్వలు ఏ శిలలలో ఎక్కువగా దొరుకుతాయి? సరైన సమాధానము సెండిమెంటరీ శిలలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1, ప్రపంచ కాలమండలాలు ఎన్ని? 24 ఉన్నాయండి. నెక్స్ట్, ప్రపంచంలో నైట్రేట్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశము చిలీ దేశము. భారతదేశము భూ సరిహద్దు యొక్క పొడవు ఎంత? 15,200 కిలోమీటర్లు. నెక్స్ట్ 1, భారతదేశం నుండి శ్రీలంకను వేరు చేయనది ఏమండి? పాక్ జలసంధి, మన్నార్ గల్ఫ్, లేదా మన్నార్ గల్ఫ్ అంటారు, మన్నార్ సింధు శాఖ అనే పేరుతో కూడా పిలుస్తాము. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద బీచ్ గల ప్రాంతము? చెన్నై. ఓకే, మెరీనా బీచ్. భారతదేశంలో అవపాతంలోని అధిక భాగం ఏ స్వభావానికి చెందినదంటే పర్వతీయ. ఓకే, అవపాతం అంటే వర్షపాతం అని కూడా చెప్పుకోవచ్చు. భారతదేశ వర్షపాతం మొత్తం కూడా పర్వతీయ వర్షపాతము. నెక్స్ట్, భారతదేశంలో అత్యంత ఎత్తులో గల హిమాని నది సరస్సు ఏది అంటే దేవాతాల్, దేవాతాల్. నెక్స్ట్ 1, కేంద్ర జోళ్ళుగా ఇది తోళ్ల పరిశోధనా సంస్థ ఎక్కడుంది? చెన్నై. ఓకేనా? యా, కేంద్ర తోళ్ల పరిశోధనా సంస్థ చెన్నైలో ఉంది. కేంద్ర వరి పరిశోధన సంస్థ కటక్లో ఉంది. స్టెథోస్కోప్ కనుగొన్న వ్యక్తి రేనీ లయనెక్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్, తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే కలకత్తాలో ఉంది.
బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? మైసూర్, కర్ణాటక. నెక్స్ట్ వన్, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే లక్నోలో ఉంది. భారత రైల్వేల ప్యాసింజర్ క్యారేజీలను ఎక్కడ తయారు చేస్తారు? భారత రైల్వేల ప్యాసింజర్ అండి, అంటే మనం ప్రయాణించేటివి, పెరంబదూర్లు అండి. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్స్ అండి. మొత్తము ప్రీవియస్గా 17 ఉండే, ప్రజెంట్ 18 ఉన్నాయండి. మరి కొత్త రైల్వే జోన్ పేరేంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది కొత్త రైల్వే జోన్, 18వది కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, నల్లరత్నం అని దేనికి పేరు అంటే బొగ్గును నల్లరత్నం అంటారు. నెక్స్ట్, రైలు చక్రాలు ఇరుసులు తయారు చేయు పరిశ్రమ ఎక్కడ ఉంది? ఆన్సర్, యలహంక అనేటువంటి ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వన్, డీజిల్ లోకోమోటివ్ వర్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్, వారణాసి. నెక్స్ట్, బంగారు పీచు బ్రౌన్ పవర్ ఆఫ్ హోల్సేల్ ట్రాట్ రేవర్ ఆఫ్ ది వరల్డ్ అని దేనికి పేరు అంటే జనుము, బంగారు పీచు, గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అంటాము. నైరుతి ఋతుపవనాల కాలము జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. నైరుతి ఋతుపవనాల కాలము 2011లో భారతదేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రము మహారాష్ట్ర, మొదటిదేంటి మరి? ఉత్తరప్రదేశ్. వరదలు సంభవించడానికి ప్రధాన కారణము భారీ వర్షపాతము. గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుందంటే కర్ణాటక. భారతదేశంలో రైల్వే మార్గాలు లేని రాష్ట్రాలు అంటే మేఘాలయ, సిక్కిం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో లేదా ఇండియాలో అక్షరాస్యత 74.04. కలకత్తా నగరం ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1690. 2011 జనాభా లెక్కల ప్రకారము ఇండియాలో పట్టణ జనాభా 31.20%. గ్రహాలన్నింటిలో మన సౌరమండలంలో అతిపెద్ద గ్రహము గురుడు, అత్యంత కాంతివంతమైన గ్రహము శుక్రుడు. ఇండియాలో అతిపెద్ద నది గంగానది. ఏంటండి? గంగానది. నైరుతి ఋతుపవనాల కాలము సెప్టెంబర్, జూన్ టు సెప్టెంబర్ మధ్య ఉంటుంది. నెక్స్ట్, షిల్లాంగ్ ఏ కొండల మీద ఉంది? కాశీ. నెక్స్ట్, కరాకుయ్ ఎడారి ఎక్కడ ఉందంటే చైనాలో ఉంది. కృష్ణానది పుట్టిన స్థలం ఏంటంటే మహాబలేశ్వర్, పశ్చిమ కనుమల్లో ఉంటుంది. శ్రీనగర్ పట్టణం నుండి ప్రవహించే నది జీలం నది. భారతదేశము శ్రీలంక నుంచి విడిపోయే చోటు ఇందిరా పాయింట్ అంటారు. భారతదేశం మొదటి రైలు మార్గాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1853. పాల ఉత్పత్తిలో ప్రస్తుతం ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశము భారతదేశము. సో ఫ్రెండ్స్, చిన్న క్లాసు బట్ మోస్ట్ ఇంపార్టెంట్ 50 క్వశ్చన్లు అయితే కవర్ చేయడము జరిగింది. సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. బాయ్.